ఏదైతే చెప్పాడో ఇవాళ అతను సాకు చూపించిన సాకు కరోనా వైరస్. కరోనా వైరస్ నిజంగా సాకు చూపించాలంటే ఈ రాష్ట్రంలో కరోనా వైరస్ యొక్క ఎఫెక్ట్ ఎలా ఉంది, వ్యాప్తి చెందడానికి అవకాశాలు ఏమున్నాయి, దీని మీద మెడికల్గా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏంటి అన్నది, అంటే అంత సీనియర్ ఆఫీసర్ కూడా దిగజారిపోయి కుమ్మక్కైపోయి చంద్రబాబు నాయుడు ఒకే సామాజిక వర్గం అయితే మాత్రం సామాజిక వర్గంలో ఉన్న వాళ్ళందరూ ఇంత దుర్మార్గం ఉంటారా, ఇంత దిగజారిపోతారా, ఇంత నదులబాజీ రాజకీయాలు చేస్తారా? నిజంగా ఇది తీవ్రంగా ఖండించవలసిన విషయం. నీతి ప్రభుత్వం వేరే ప్రభుత్వం ఉంటే ఇంకొక నీతి అన్నది, ఇటువంటి దగులుబాజీ నీతి చంద్రబాబు నాయుడు ఒకటికే తెలుస్తా? చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు దొడ్డిదారుని తన కొడుకుని మంత్రిని చేసినప్పుడు ఒక మంత్రి స్థాయిలో ఈ రాష్ట్రానికి ప్రతిపక్ష అవసరం ఏముంది, ప్రతిపక్ష అవసరం లేదని నిశ్చితంగా చెప్పిన లోకేష్, అంటే అతనికి రాయడం రాదు, ఓర్మాలు లేవు, ఏదో స్పూన్ ఫీడింగ్ తోటి వచ్చేసి నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఏదో ట్విట్టర్లో ఎవరో పెట్టింది తన అకౌంట్లో వేసి పంపించడం అన్నదే అతను తెలిసింది. ఏదైతే ఎలక్షన్ మరి గత శాసనసభ ఎన్నికల్లో అప్పటికప్పుడు పసుపు కుంకుమ ఇస్తారు చెక్కుల రూపంలో ఎలక్షన్ జరుగుతుండగా పంపిణీ చేసినప్పుడు నిస్సిగ్గుగా రాజ్యాంగాన్ని తూట్లుపడిచి బడ్జెట్లో లేకుండా రైతులకు ఇవ్వాల్సిన ధాన్యం డబ్బుల్ని సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి పసుపు కుంకుమకి మరలించి ఇచ్చినప్పుడు తనకు ఏమి అటువంటి ఏమి పట్టింపు లేవు, అప్పుడు ఏమి అడ్డంకులు రాలా. ఇవాళ నవరత్నాల పేరుతో ఎలక్షన్ హామీయే కాదు, 6 నెలల క్రితం అప్పుడు ఇంకా స్థానిక ఎన్నికలు ఊసే లేని పరిస్థితుల్లో ఉగాది నాటికి 25 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి ఆ ఇంటి ఇళ్ళ పేరుతో రిజిస్ట్రేషన్ చేసి అందరినీ ఒక ఇంటి వాళ్ళు చేయడానికి చేయడమే నా ధ్యేయమని ఇప్పుడు 6-7 నెలల క్రితం ప్రకటించి దాన్ని ప్రాసెస్లో పెట్టి అక్కడ ఉన్న ప్రభుత్వ భూముల్ని ఐడెంటిఫై చేసి అవసరమైన చోట భూములు కన్సెంట్ తీసుకుని కొనుగోలు చేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చి భూములు పూడిపించి మరి రోడ్లు వేసి లేఅవుట్ చేసి లేఅవుట్లు ఇచ్చే పరిస్థితికి యంత్రాంగం అంతా కూడా వెళ్తున్న పరిస్థితుల్లో ఇదే రమేష్ కుమార్, ఇదే చంద్రబాబు నాయుడు తొత్తు ఉగాది నాటికి ఇళ్ల పట్టాలు హౌస్ పట్టాలు ఇవ్వడానికి వీల్లేదు అని అతను చెప్పడం జరిగింది. దానికి దానికి సంబంధించి ప్రికాషనరీ మెథడ్స్ తీసుకోవడానికి లేదా ఆల్రెడీ అక్కడ ఉన్న ఎలక్షన్ డ్యూటీలో ఉన్న వ్యక్తులందరికీ కూడా వాళ్ళకి ముఖానికి మాస్క్ తగిలించుకుని ఏ రకమైన ఇబ్బంది పడకుండా వెళ్ళి ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నట్టుగా ముఖ్య చీఫ్ సెక్రటరీ గారు చెప్పారు, మిగతా అధికారులందరూ చెప్తున్నారు, ఎలక్షన్కి సంబంధించిన అధికారులందరూ చెప్తున్నారు, జిల్లా కలెక్టర్లందరూ దానికి సమాయత్తమయ్యారు, వాటర్ బ్యాలెట్ పేపర్లు అన్నీ కూడా ఇతర ప్రాతిపదిక మీద మొత్తం చేసేసారు. ఎప్పుడైతే విత్డ్రాల్స్ అయిపోయినాయో అయిపోయిన రోజు సాయంత్రమే దానికి సంబంధించి ఎలక్షన్ సింబల్స్ అలాట్ చేసి ప్రతి గ్రామానికి ప్రతి ఎంపీటీసీకి అన్నీ కూడా ప్రతి జడ్పీటీసీకి అలాగే మున్సిపల్ వార్డు కౌన్సిలర్స్ అందరూ కూడా ఇచ్చే కార్యక్రమం అని చెప్పారు. ఫస్ట్ పేజ్లో జడ్పీటీసీ ఎంపీటీసీ కంపెనీ దానికి మొత్తం గెలిపోయింది. ఇవాళ నిన్న 15వ తారీఖు నోటిఫికేషన్ ద్వారా మరి 17వ తారీఖు నుంచి 19వ తారీఖు నుంచి 2 ఫేజ్లో మొదలవలసిన ప్రక్రియ అంతా కూడా జరిగే పని క్రమంలో ముందుకెళ్తూ ఉంటే ఇదే రకంగా ఉంటుంది. క్యూలో మామూలు వెళ్ళే వాళ్ళకి దానిపై ఎక్కడన్నా మరి కరోనా వ్యాప్తుందా, కరోనా వైరస్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, అటువంటిది ఏమైనా ఉంటే ఎక్కడన్నా ఐడెంటిఫై అయిందా, మరి ఎక్కడ లేని పరిస్థితుల్లో అంటే సామాన్య జన జీవితాన్ని స్తంభింప చేసేస్తారు మీరు, ఏంటి వైపరీత్యం అసలు ఏ రకంగా మీరు దీన్ని సమర్థించుకోగలరు, అంటే మీ దుర్మార్గానికి పరాకాష్ట, మీరు ఇంకా నీతి జాతి లేని తప్పుడు రాజకీయాలు చేస్తారా, అంటే మీకు నీతిని మనం వర్తించవా,
ప్రజల ఆలోచన మీరు పట్టించుకోరా? ప్రజల తీర్పు అంటే మీకు గౌరవం లేదు. ప్రజాస్వామ్యాన్ని మీరు అలాంటి చేతుల్లో తీసుకుంటానికి ఒక అధికారం అట్లా పెట్టుకుని అటువంటి నిజంగా అటువంటి వల్నరబిలిటీ ఉంది అంటే దానికి సంబంధించిన అధికారులతో మీరు చర్చించాలి కదా. చర్చించిన తర్వాత వాళ్ళ అభిప్రాయం తీసుకున్న తర్వాత దాన్ని అన్ని కూడా మీరు కంప్లీట్ చేస్తున్నాం కదా, మీరు ఒపీనియన్ డెలివరీ చేయాలి. అదేం కాకుండా వన్ సైడ్గా మీకు కావలసినట్టు చంద్రబాబు నాయుడు చెప్పాడు కాబట్టి మీరు రాసుకొచ్చిన పేపర్ని ప్రెస్ మీట్ పెట్టి చదివేస్తారా? మళ్ళీ సాయంత్రం కూడా అదే పరిస్థితి. మీరేమైనా వివరణ ఇచ్చేటప్పుడు ఏ అధికారులతో నేను సంప్రదిస్తే ఆయన ఏ అభిప్రాయం వెళ్ళిపించాలని చెప్పారు ఎక్కడన్నా? మేమంతా రాష్ట్ర ప్రజల తరఫున రాష్ట్ర గవర్నర్ గారు దీని మీద తగిన చర్యలు తీసుకుని ఎలక్షన్ కమిషనర్ వివరణ తీసుకుని ఈ ఎన్నికల్ని సజావుగా సక్రమంగా సకాలంలో జరిపించాలని ఈ సందర్భంగా మేము కోరుతాము.